అందాల పోటీలో ఓ ట్రాన్స్జెండర్ సంచలనం సృష్టించింది. చరిత్రలోనే తొలిసారి అందాల కిరీటాన్ని అందుకుని విజేతగా నిలిచింది. ఇదివరకు ఏ ట్రాన్స్జెండర్ సాధించలేని ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అయితే ట్రాన్స్జెండర్ అందాల కిరీటాన్ని పొందడంపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. సాధారణంగా అందాల పోటీల్లో అమ్మాయిలు పాల్గొంటారు, కానీ ఇక్కడ మాత్రం 22 ఏళ్ల డచ్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లే ట్రాన్స్జెండర్ అందాల పోటీలో పాల్గొనడమే కాదు, టైటిల్ని సైతం సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శనివారం ఆమ్స్టర్డామ్ లో జరిగిన అందాల పోటీల్లో రిక్కీ తన అందాలతో సత్తా చాటింది. ఈ పోటీలో తనతో పోటీ పడిన అందగత్తెలందర్నీ పక్కకు నెట్టి తన అందాలతో అందర్నీ అట్రాక్ట్ చేసింది. జడ్జులు కూడా ఆమె అందానికి ఫిదా అయ్యి మిస్ నెదర్లాండ్స్ గా టైటిల్ని అందించారు. తన విజయాన్ని తలుచుకుంటూ ట్రాన్స్జెండర్ భావోద్వేగానికి గురైంది. నా కమ్యూనిటీ గర్వించేలా చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఎమోషనల్ అయింది. అందాల కిరీటాన్ని పొందేందుకు అనుక్షణం తపనపడ్డానని ఈ విజయం తనకు ఎంతో ముఖ్యమని పేర్కొంది. తన గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది రిక్కీ. ట్రాన్స్జెండర్లకు తాను రోల్ మోడల్గా ఉండాలనుకుంటున్నానని, తమపై సమాజంలో ఉన్న తప్పుడు ఆలోచనకు వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నానని తెలిపింది. సమాజంలో మార్పు తీసుకురావటం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయటమే తన లక్ష్యం అంటోంది మిస్ నెదర్లాండ్స్ రిక్కీ.